లత ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫణి దగ్గర నుంచి. తనతో సంబంధం పెట్టుకోవద్దని చెప్పాను కదా. బంధమే గాని సంబంధం ఇంకా పెట్టుకోలేదు. అయినా మా ఇద్దరినే విడదీయాలని ఎందుకు చూస్తున్నా అని నేను నిన్ను అడగను. మాలతి ఫణికి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే అయినా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? అది కాదు అని కూడా నేను నిన్ను అడగను. ప్రేమ, అభిమానం, త్యాగం అనే పదాలకు నీకు అర్థం తెలుసా? ఇదిగో అనేది కూడా నేను నిన్ను అడగను. అది కాదమ్మా. నన్ను మాట్లాడి. నువ్వు నన్ను మూడు ప్రశ్నలు వేశావు. ఇప్పుడు నేను నిన్ను ఒకే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది? మా పెళ్ళెప్పుడు చేస్తున్నావు? అర్జెంటా? ఎమర్జెంట్. అత్తనితోనా? అవును. ప్రభుత్వాలు పడగొట్టేంత తేలిక కాదు డాడీ మనసులు విడదీయడం. సరే, ఈ పెళ్లి జరగాలి అంటే అతనితో ఒకసారి నేను మాట్లాడాలి. అలా అన్నా బాగుంది. నేను వెళ్లి ఫణితో మాట్లాడొస్తాను. రేపు నా పుట్టినరోజుకి అతను అతిథిగా వస్తాడు. ఓకే. హాయ్. హాయ్. ఇదేమిటి కారాలు మిరియాలు నూరేస్తున్నావు? మా డాడీ నా మీద కారాలు నూరాడు, నేను నీ మీద మిరియాలు నూరడానికి వచ్చాను. హతోస్మి, నేనేం పాపం చేశానట ఇంత లేట్ గా రావడం? ఏ, ఏదైనా ఘాటుగా చేయాలని ఎదురు చూస్తున్నావా? అవును, నిన్ను మా డాడీ దగ్గర తీసుకెళ్తామని ఎదురు చూస్తున్నాను. నన్న? మీ డాడీ దగ్గరకా? కొంప తీస్తే ఆయన గుండె జబ్బు లేదు కదా. ఏ, ఏం లేదు, నన్ను చూస్తే ఆయన గుండె ఆగిపోద్ది అందుకని. ఆయింది ఐరన్ గుండె, ఏం పర్వాలేదు. రేపు నా పుట్టినరోజు, ఆ సందర్భంగా మీ ఇద్దరిని కలుపుతాను. ఆల్రైట్. తెల్లవారేసరికల్లా సూర్యుడు ఉదయించక మానడు. నువ్వు మనసు పడ్డాక నేను మీ డాడీ కంటపడక తప్పదు.